నమస్కారం అండి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఫస్ట్ టైం మీ ఎదురుగా వచ్చాను. సో ఈ వేదిక మీదే నన్ను ప్రేమించిన, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి అండ్ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి మీ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు రంగు, నేను లోపల బిగ్ బాస్లో ఉన్నప్పుడే ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ దాట్. 1 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అండ్ 3 సాంగ్స్ కూడా మేము రిలీజ్ చేసాం, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. రియలీ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మన వాసుగారు ఏదో ఫీల్ అవుతున్నారు సార్, ఫీల్ అవ్వకండి సార్. కోపము ప్రేమ మనం చేసిన అవుట్పుట్ని చూశారు కదా, అది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగు గురించి మాట్లాడాలంటే, ఐ ప్లేడ్ ఎ రోల్ కాల్ లారా అండి. అంటే ఒక ట్రూ స్టోరీ బేస్డ్ చేసింది ఇది, ఆల్రెడీ పెద్దలు చెప్పారు. నేను ఒక క్యారెక్టర్ చేశాను, లారా అనే క్యారెక్టర్ చేశాను. బికాజ్ దిస్ మూవీ, ఈ మూవీలో హీరోలు విలన్లు ఇలాంటివి ఏం లేవు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక క్యారెక్టరైజేషన్, అంటే ఒక హ్యూమన్ పర్సనాలిటీ, ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా. అందులో మనం మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచిగా చూస్తున్నామా, చెడుగా చూస్తున్నామా. సో ఆ పర్స్పెక్టివ్లోనే వెళ్తూ ఉంటుంది సినిమా మొత్తం. సిచ్యువేషన్స్ వల్ల ఒకడు తప్పు చేయొచ్చు, తప్పుగా మారచ్చు. ఒకడు మంచి చేయొచ్చు, మంచిగా కనిపించవచ్చు. సో దిస్ ఈజ్ అ ప్రాపర్ సోషల్ మెసేజ్. ఇది ఒక సినిమా కంటే ఇది ఒక గుణపాఠం అని నేను అనుకుంటాను ఇప్పుడున్న యూత్ అండ్ జనరేషన్కి. బికాజ్ వీఆర్ సీయింగ్ దీస్ డేస్, మనం చూస్తున్న న్యూస్ పేపర్లో ఆర్ న్యూస్లో మనం మార్నింగ్ లేస్తే చూస్తున్నాం, మనం చూసే రేపుల గురించి న్యూస్ కానీ, మర్డర్స్ కానీ, సోషల్ మీడియా అబ్యూస్ కానీ, ఇలా వాట్ నాట్, వాట్ ఆర్ వి సీయింగ్ అనేది మనం చూస్తున్నాం. బట్ వీటన్నిటికీ మూలం ఒకటి ప్రజలు, రెండు పోలీసులు. అంటే పోలీసులు వాళ్ళ చట్టం సైడ్ నుంచి కరెక్ట్గా ఉంటే థింగ్స్ విల్ బి సాల్వ్డ్. ఆ భయం పోలీసులు పెడితే థింగ్స్ విల్ బికమ్ నార్మల్. అలాగే ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఆ బాధ్యత, ఆ భయం ఉండాలి. సో దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రెండింటినీ పాయింట్అవుట్ చేస్తూ సాగే మూవీ అండి ఇది. అండ్ ఇట్ షోర్లీ నేను ఇది ఒక సినిమాలా కంటే నేను చాలా గర్వపడుతున్నాను, నేను ఇలాంటి ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ చేసినందుకు. అంటే ఇట్ షోస్ అలాట్ అండ్ ఇట్ గివ్స్ అలాట్ టు పీపుల్. చాలా నేర్చుకుంటారు ఈ సినిమా నుంచి, చాలా ఆలోచిస్తారు ఈ సినిమా గురించి బయటకు వచ్చిన తర్వాత. సో ఐఎమ్ వెరీ గ్లాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ కార్తికేయ గారు, బికాజ్ ఇది ఆయన మూడున్నర నాలుగు సంవత్సరాల డ్రీమ్. ఇది 2.5 సంవత్సరాల క్రితమే నన్ను కలిశారు, 3 ఇయర్స్ బ్యాక్. అప్పుడు నాకు ఈ కథ చెప్పారు, బట్ అప్పుడు కొన్ని కారణాల వల్ల సెట్ అవ్వలేదు. బట్ దాని తర్వాత హీ కేమ్ అప్ విత్ పద్మనాభరెడ్డి గారు, నాయుడు గారు అండ్ వాసు గారు, వీళ్ళ కాంబినేషన్లో హీ కేమ్ టు మీ అండ్ హీ నెరేటెడ్ టు మీ అండ్ ఐ వాజ్ థ్రిల్డ్. బికాజ్ తను ఎప్పుడైతే నాకు 3 సంవత్సరాల క్రితం చెప్పారో అప్పుడే నా మైండ్లో ఉండిపోయిందనమాట, ఇలాంటి ఒక కథలో చేయాలి, ఇలాంటి ఒక కథకి పర్ఫామ్ చేయాలి. అండ్ ఈ కథలో ఏంటంటే ఆల్మోస్ట్ నాది ఒక 18-19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి 27-28 ఆఫ్ ఆ స్పాన్ అనమాట. అంటే ఆల్మోస్ 7 to 8 ఇయర్స్ ఆఫ్ స్పాన్ లాగా 4 వేరియేషన్స్ ఇన్ ద రోల్ ఉంటుంది. సో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. అండ్ చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. కొన్ని సినిమాలు హిట్ అవుతుందని చేస్తాం, కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేస్తాం, కొన్ని సినిమాలు ప్రేమతో చేస్తాం. ఇది ప్రేమతో చేసిన సినిమా. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ అండ్ ప్రతి యాక్టర్ అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది.
అండ్ ఒక మంచి చెప్పాలని చేసిన సినిమా. సో ఐ ఐఎమ్ షూర్ దిస్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ మై కెరియర్. అండ్ సో సార్ మా ప్రొడ్యూసర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ మోర్ ఓవర్ పరచూరి గారు లాంటి రైటర్స్, శాస్త్రి గారు లాంటి సాహిత్యం, అండ్ ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్, వీళ్ళ మధ్య చేయడం చాలా గొప్పగా ఉంది, గర్వంగా ఉంది వీళ్ళతో కలిసి పనిచేయడం. బికాజ్ ఒక స్టెప్ నేను అంటే ఒక యాక్టర్గా కానీ ఒక మనిషిగా కానీ చాలా నేర్చుకున్నాను బికాజ్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ ఐ వుడ్ థ్యాంక్ దెమ్ పర్సనలీ, షఫీ గారికి అండ్ రవి గారు కూడా. హీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ కాప్ రోల్. అంటే ఒక పోలీస్ అనే రిప్రజెంటింగ్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ దాని తర్వాత ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సురేందర్ రెడ్డి గారు, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అండ్ థ్యాంక్ యూ సార్, నన్ను బాగా చూపించారు. అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు, యాక్చువల్లీ ఇట్ వాజ్ సపోజ్ టు రిలీజ్ కొంచెం ముందే, బట్ నేను వెళ్తున్నాను అని ఆపడం జరిగింది. నేను వచ్చేంతవరకు ఆగారు అంటే అనుకుని ఉన్నారు, నాలుగైదు నెలల్లో వచ్చేస్తారు, ఫోర్ ఫైవ్ వీక్స్లో వచ్చేస్తాడు అనుకుని ఉంటారు. లాస్ట్ వరకు ఉండేసరికి బాబు నా గురించి వెయిట్ చేసినందుకు సారీ సార్, వెయిట్ చేయించాను. సో అప్పుడు దానికి ముందే నేను సినిమా మొత్తం చూడడం జరిగింది, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ టోటల్గా విత్ ఆర్ఆర్. ఐ వాజ్ థ్రిల్డ్ యోగేశ్వర్ శర్మ గారు చేసిన ఆర్ఆర్ కానీ, అండ్ మ్యూజిక్ ఆబ్వియస్లీ మీరు అందరూ విన్నారు. సో నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తాను మీరందరూ చూసిన తర్వాత నేను మీ రియాక్షన్ ఫేస్లో చూడాలని. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ఆర్ కానీ ఏదైనా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నేను ఎక్కువ అంటే ఆబ్వియస్లీ తర్వాత ఎలాగో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా సినిమా డీటెయిల్స్ అది ఆ రోజు మాట్లాడుతాను, ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా టైం అయి ఉంటుంది. యాజ్ ఫార్ అస్ ఐ నో నేను ఈరోజు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. అండ్ లాస్ట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ విత్ దీన్ని, ఎండ్ ఆఫ్ ది డే మేము ఎంత కష్టపడినా ఎంత ప్రేమతో చేసినా, దీనికి మా ప్రొడ్యూసర్స్ ఎంత ఖర్చు పెట్టినా, ఎండ్ ఆఫ్ ది డే ఈ రిజల్ట్, ఈ అవుట్పుట్ బయటకు వెళ్ళాలి అంటే ఇట్స్ ద మీడియం ఈజ్ మీ మీడియా. సో ఐ హోప్ అండ్ ఐ దట్ యు సపోర్ట్ అ గుడ్ మూవీ, బికాజ్ ఇది మాకు ఒక డబ్బులు తెచ్చిపెట్టే సినిమా లాగా ఈ విధంగా ఆలోచించట్లేదు, బట్ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, చాలా వైడ్గా వెళ్ళాలి. ఎందుకంటే ఈ మనం చూస్తున్న ఈ సొసైటీకి ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేయగలగాలి మన ద్వారా అని చేసిన సినిమా. సో ఐ హార్ట్ఫుల్లీ విష్ అండ్ ఆస్క్ యూ పీపుల్ టు టేక్ ఇట్ టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు దాకా మీ సపోర్ట్ వల్ల ఇక్కడ ఉన్నాం, అండ్ మీ సపోర్ట్ వల్లే ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.